వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా ఇంకా కొన్ని సమస్యలకి, చాలా సమస్యలకి ఇన్ఫ్యాక్ట్ పరిష్కారం కాదు కదా, కారణం కూడా కనుక్కోలేకపోతుంది. అలాంటి వాటిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఒకటి. ఎన్నో రకాలుగా ఉండే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని నరాల మీద ప్రభావం చూపిస్తే మరికొన్ని కండరాల మీద, మజిల్స్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటిది మయోసైటిస్. ఈ మయోసైటిస్ గురించి ఈ మధ్య అందరు చాలామంది బ్రౌజ్ చేస్తున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి సమస్యలకి ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారం చూపిస్తుంది, ప్రాచీన ఆయుర్వేదం ఉండగా పాలీసైంటిఫిక్ ఆయుర్వేదం అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి ప్రముఖ కార్డియాక్ సర్జన్, ఎన్నో సర్జరీస్ చేయడమే కాకుండా ఆయుర్వేదం మీద మక్కువతో ఎంతో పరిశోధన చేసిన డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు ఏమంటున్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి, థ్యాంక్ యూ. అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి మీరేమంటారు, ఆయుర్వేదం ఏమంటది? ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బాడీలో ఉన్న మన ఇమ్యూన్ సిస్టమ్ తన బాడీ టిష్యూస్కి అగెన్స్ట్గా, అంటే మన బాడీ అవయవాలు, అంటే కొంచెం టోన్ డౌన్ చేస్తున్నాను సైంటిఫిక్ లాంగ్వేజ్ని, మన బాడీ అవయవాలకి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మామూలుగా ఏమవుతుంది, బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు, లేకపోతే వైరస్ ఎంటర్ అయినప్పుడు, అంటే వైరస్ అయినప్పుడు అది వేరే మెకానిజం, బట్ బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది, బ్యాక్టీరియా మన బాడీ మీద అటాక్ చేయడానికి కొన్ని సర్ఫేస్ యాంటిజెన్స్ ద్వారా అది తన బాడీ బ్యాక్టీరియల్ సెల్ సర్ఫేస్ మీద యాంటీజెన్స్ ఉంటాయి, ఆ యాంటీజెన్స్ కి అగెన్స్ట్ గా మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు, ఇది ఫారెన్ బాడీ, దీన్ని న్యూట్రలైజ్ చేయాలి, ఇది యాంటీజెన్ మీద ఎందుకు యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే, ఈ యాంటీజెన్ అంటే సర్ఫేస్ బ్యాక్టీరియా యొక్క సెల్ సర్ఫేస్ మీద ఒక రిసెప్టర్ ఉంటుంది, దాని ద్వారా అటాక్ చేస్తుంది మన బాడీకి. సో దాన్ని న్యూట్రలైజ్ చేస్తే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఒక మెకానిజం ఉంటుంది, దాని ద్వారా యాంటీబాడీ ప్రొడ్యూస్ అయ్యి ఆ బ్యాక్టీరియా యాక్షన్ నలిఫై అవుతుంది అనమాట. అంటే యూజువల్లీ అది ఒకళ్ళు సరిపోకపోతే పెద్ద ఇన్ఫెక్షన్ గా మారుతుంది, అప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది, అది పెద్ద స్టోరీ, వేరే స్టోరీ. కానీ కొన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అంటే ఇటియోపెథాలజీ అన్నోన్ అంటూ ఉంటాం, ఈరోజు ఇక్కడ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు జరుగుతుందో తెలియదు. కొన్ని పరిస్థితుల్లో మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ లో కొంత కరప్షన్ వచ్చి మన టిష్యూస్కి అగెన్స్ట్ గానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల ఏమవుతుంది, ఆర్గన్ లో డ్యామేజ్ వచ్చేస్తుంది మన బాడీకి అగెన్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీని ఫారిన్ కిడ్నీ అనుకుని, ఇప్పుడు చాలా మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు, అంటే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న కొత్త కిడ్నీ ఫారిన్ బాడీగా మన బాడీ పరిగణించి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కిడ్నీ పాడైపోతుంది, కాబట్టి ఇమ్యూన్ సప్రెషన్ థెరపీ చేస్తాం. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న అవయవాన్ని, మన ఓన్ అవయవాన్ని ఫారిన్ బాడీ అనుకుని దానికి అగెన్స్ట్ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్. ఎందుకో ఇది తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇది లేటెస్ట్ మెకానిజం మనకి ఇలా జరుగుతోంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనాలి అనే ఒక క్లాసిఫికేషన్ అల్లోపతి ఇచ్చింది, కాబట్టి ఇది చాలా గొప్ప డిస్కవరీనే అని చెప్పుకోవాలి. కాకపోతే ఎందుకు మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకు తెలియదు. అందుకని డెఫినెట్ గా ఆయుర్వేద కోణంలో చూడాలి. ఇప్పుడు మీరు అన్న మయోసైటిస్ మనకు చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్, ఆవిడ కూడా ఫేస్బుక్ లో పెట్టారు మయోసైటిస్ వచ్చింది అని చెప్పి, ఫొటోస్ కూడా పెట్టారు. అంటే ఫొటోస్ ప్రకారంగా చూస్తే, అంటే మయోసైటిస్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న మజిల్స్, అంటే కండరాలు అంటాను చూడండి, కండరాలకు అగెన్స్ట్ గా బాడీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఐ మీన్ బాడీ అంటే ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో ఉన్నది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ ఓవరాల్ మజిల్ టిష్యూ అంతా మన బాడీ, మన ఇమ్యూన్ సిస్టమే డ్యామేజ్ చేసేస్తుంది. దీనివల్ల అంటే రకరకాలుగా ఉంటుందండి, ఇది దీన్ని పాలిమయోసైటిస్ అని చెప్పి, అలానే డర్మాటోమయోసైటిస్ అని చెప్పి, లేకపోతే ఇన్క్లూజన్ బాడీ మయోసైటిస్ అని చెప్పి ఐబిఎం అని మూడు రకాలుగా పరిగణించాము అల్లపతిలో. పాలిమయోసైటిస్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ముఖ్యంగా ఇది ఫీమేల్స్ లో ఉంటుంది 30 నుంచి 60 మధ్యలో. పర్టికులర్ గా మనకి ఎలా ఉంటుంది, షోల్డర్స్, హిప్స్, థై మజిల్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి పాలిమయోసైటిస్ లో. డర్మాటోమయోసైటిస్ లో డర్మ కింద అర్థం, మీరందరూ డర్మటాలజీ అని వినుంటారు కదా, డర్మ అంటే స్కిన్, కాబట్టి డర్మాటోమయోసైటిస్ అంటే మన బాడీలో టిష్యూస్, ఇది ఇమ్యూన్ సిస్టమ్ మజిల్స్ కి అగెన్స్ట్ కే కాకుండా స్కిన్ కి కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట, అపార్ట్ ఫ్రమ్ సెవెరల్ మజిల్స్ బీయింగ్ ఎఫెక్టెడ్, అంటే రకరకాల కండరాల గ్రూప్స్ ఎఫెక్ట్ కావడమే కాకుండా
ర్యాష్ కూడా వస్తుంది. ఇది కూడా ఫీమేల్స్ లోనే చాలా కామన్ గా చెప్తూ ఉంటారు. చాలా మందిలో ఇప్పుడు జువెనైల్ డెర్మాటోమైజైటిస్ అనే కొత్త ఫామ్ వచ్చింది, చిల్డ్రన్ అంటే పిల్లల్లోనే వస్తుంది అనమాట. అలా ఇంక్లూషన్ బాడీ మైజైటిస్ మాత్రం మేల్స్ లో వస్తుందండి, ముఖ్యంగా థై మజిల్స్ ని, ఫోర్ ఆర్మ్స్ ని, మజిల్స్ బిలో ని, మన పిక్కల్ ని అఫెక్ట్ చేసే అనమాట ఈ రోగం. ఇందులో కూడా ఏంటి మనకి ప్రాబ్లము, యాంటీబాడీస్. ఇది ముఖ్యంగా మేల్స్ లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు రావడం ప్రస్తుతానికి మనకి తెలుస్తుంది. సిమ్టమ్స్ అంతా అందరికి సేమ్ ప్రెజెంటేషన్ అండి ఆల్మోస్ట్ అన్నిట్లలో. ఇందాక చెప్పినట్టు ఓన్లీ మజిల్స్ అయితే మజిల్ వీక్నెస్ ఉంటుంది, బాగా పెయిన్ఫుల్ మజిల్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ మజిల్స్, బాగా అల్సర్ట్ గా ఉంటుంది, లేవడం కూర్చోవడం కూడా కొద్ది కొద్ది సార్లు కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంక్లూషన్ బాడీ మైజైటిస్ ఐబిఎం అన్నాం కదా, దానిలో అయితే డిస్ఫాజియా అంటే మింగడం కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇలా చాలా ఆఫ్ కోర్స్ యూనో జనరల్ కండిషన్ వలన బాడీలో జనరల్ కండిషన్ బాడీలో ప్రతి కండరం ఎఫెక్ట్ అయ్యి ఏ పని చేయాలన్నా ఒక పక్కకి తిరగాలన్నాషన్ ఇదంతా ఉంటుంది అనమాట. సో దీనిలో డెఫినెట్ గా ఇప్పుడు మన అలోపతిలో కొత్త మందులు వచ్చేంత వరకు వెయిట్ చేయ, ఇప్పుడు మనం ఏం ట్రై చేస్తున్నాం అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కాకుండా మన బాడీలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ని మాడిఫై చేయడం, లేకపోతే CD4 CD8 సెల్స్ ని మనం మెనోవర్ చేసే ఉన్న ట్రై చేస్తున్నారు చాలా డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని చెప్పి, లేకపోతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పి. అంటే ఏ ఇంటర్లూకిన్ ఎక్కువైంది దాన్ని చూసుకుని దానికి అగెన్స్ట్ గా మనం యాంటీబాడీ ప్రొడ్యూస్ చేద్దామా అనే ఒక ధోరణిలో రీసెర్చ్ నడుస్తోంది. ఇది ఇంకా కన్క్లూజివ్ కాదు, చాలా ఆటోమ్యూన్ డిజార్డర్స్ కి మందేం లేదు. చాలా మంది మోడర్న్ మెడిసిన్ లో మనం స్టెరాయిడ్స్ ఇచ్చి మనం ఎంతో కొంత ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాం, చాలా మందికి హెల్ప్ కూడా చేస్తుంది. కానీ స్టెరాయిడ్స్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బొంకులు అరిగిపోవడం, లేకపోతే బొంకులు ఆస్టియోపోరోసిస్ రావడం, ఇంకా బాడీ ఒబేసిటీ రావడం, లేకపోతే షుగర్ పెరగడం, బీపీ పెరగడం, ఇట్లా రకరకాల, దాన్ని కషింగ్ సిండ్రోమ్ అంటారు, లేకపోతే కషింగ్ ఆయిడ్ అని అంటారు, ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆయుర్వేద కోణంలో తప్పక చూడాలి. దీనిలో మేము రీసెర్చ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఇది వినాల్సిందే, అంటే ఇది మా కంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంది ఇందులో. ఇప్పుడు ఆయుర్వేదంలో మనం సమదోష అనే కాన్సెప్ట్ ఒకటి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అందుకని క్విక్ గా చెప్తాను. ఈ మూడు దోషాలు కనుక బ్యాలెన్స్ లో ఉంటే ఆటోమేటిక్ గా అన్ని అవయవాలు నార్మల్ గా పనిచేస్తాయని చెప్పి ఆయుర్వేదంలో చాలా కాలంగా ఎంతో మంది ఋషులు సైంటిస్టులు ఆనాటి కాలం సైంటిస్టులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు మేము ఏం చేసామంటే సరే దీనికి అసలు వాత పిత్త కఫాలు అంటే ఏంటో తెలుసుకోవడానికి యానిమల్స్ లో వాత మోడల్, పిత్త మోడల్, కఫ మోడల్స్ క్రియేట్ చేసి వాత పిత్త కఫాల ప్రభావంతో మన బాడీ సిగ్నలింగ్ ఎట్లా మారుతుంది అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. సో దాని మీదకి వెళ్ళదు. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన సెల్స్ ఏంటి అంటే మోనోసైట్స్, మాక్రోఫేజ్, సెల్ లైన్స్ అని అంటూ ఉంటాం అనమాట. ఈ మోనోసైట్స్ చాలా పర్సెంటేజ్, 2-8% ఉంటాయి బాడీలో, ఐ మీన్ బ్లడ్ లో. కానీ అవి చాలా ప్రాసెసెస్ ని గైడ్ చేస్తుంటాయి, ఇమ్యూన్ ప్రాసెసెస్ ని త్రూ సైటోకైన్స్ అని, ఇంటర్లూకిన్స్ అని చెప్తూ ఉంటాం. సో వీటిలో మేం చేస్తామంటే మోనోసైట్స్ అనే సెల్స్ లో పెరిఫెరల్ మోనోసైట్స్ ని ఐసోలేట్ చేసి వాటిని సెల్ కల్చర్ లో వాటిని గ్రో చేసి వాటిలో న్యూట్రియంట్ మీడియా అంటాను అనమాట. ఈ సెల్స్ లో మోనోసైట్స్ అనే సెల్ ఇవి ఇమ్యూన్స్ కణాలు అని అనాలి. ఆ కణాలలో వాత ప్రభావంలో ఏం జరుగుతుంది, పిత్త ప్రభావంలో ఏం జరుగుతుంది, కఫ ప్రభావంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాత పిత్త కఫాన్ని పెంచే రకంగా అందులో న్యూట్రియంట్ మీడియాలో యాడ్ చేసాం కొన్ని కాంపోనెంట్స్. అద్భుతమైన రిజల్ట్స్, అద్భుతమైన డిస్కవరీలు జరిగినాయి. వాతం వల్ల ఏం జరుగుతుంది, మోనోసైట్ లో ఒక రకమైన ఇంటర్లూకిన్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల ఎలర్జీ ట్రిగర్ అవుతుంది, దానివల్ల ఇమ్యూనోగ్లోబులిన్స్ ఈ ఫామ్ అవుతున్నాయి. మోనోసైట్ లో వాతం పెరగడం వల్ల ఇమ్యూనోగ్లోబులిన్స్ ఈ ప్రొడ్యూస్ అయ్యి ఎలర్జీ వస్తుంది. కానీ మనం ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అనేది మార్కర్ గా పెట్టుకున్నాం ఎలోపతిలో. ఇమ్యూనోగ్లోబులిన్ ఈని ట్రై మన ల్యూకోట్రైన్ 3 ఇన్హిబిటర్స్ అని, అలానే హిస్టమైన్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అండ్ ఎలర్జీ వస్తుందో దాన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అసలు మోనోసైట్ లో వాత ఉంటుంది, దాన్ని ఇలా మనం మేనేజ్ చేయొచ్చు, దాన్ని ట్వీక్ చేయొచ్చు అని మాత్రం ఆ కోణంలో రీసెర్చ్ జరగలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, పిత్తం వల్ల ఏం జరుగుతుంది అది పెద్ద మళ్ళీ కాన్సెప్ట్ దానికి వద్దు. కఫం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో ఎప్పుడైతే కఫతత్వం పెరుగుతుందో, అంటే ముఖ్యంగా ఈ మోనోసైట్, మాక్రోఫేజ్, సెల్ లైన్స్ అని అంటే ఏదైతే అంటున్నామో, కఫతత్వం పెరగడం వల్ల
ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా చూపించాం ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ లోను సెల్ కల్చర్ ఎక్స్పెరిమెంట్స్ లోను. ఎలా జరుగుతుంది అంటే కఫం ఏం చేస్తుంది ఆయుర్వేద పరంగా మందము అంటే స్లగ్గిష్ గా చేస్తోంది. ఇమ్యూన్ రెస్పాన్స్ ఎప్పుడైతే స్లగ్గిష్ గా జరుగుతుందో అప్పుడు మేము ఏం చూసామంటే బ్యాక్టీరియల్ డిసెమినేషన్, బ్లడ్ లో మన బాడీలో న్యాచురల్ గా ఉండే బ్యాక్టీరియా ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ప్రభావం వలన అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నాయి. అంటే పోలీసులు సక్రమంగా పనిచేసినప్పుడు టెర్రరిస్టులు క్రిమినల్స్ జైల్లోనే ఉంటారు వాళ్ళు, లేకపోతే స్లీపర్ సెల్స్ ఉన్నా వాళ్ళు ఎక్కువగా పనిచేయరు. అలానే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పోలీస్ లాగా తన డ్యూటీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అనేవి వాటి మన బాడీలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి మనం చెప్తున్నాం. ఓకే సార్, లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత అంటే ఆన్ ది హోల్ మీరు చెప్పేది ఏంటి అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కి ఆయుర్వేదం పనిచేస్తుంది, ఆయుర్వేదంలో శరీర తత్వాన్ని తెలుసుకోవాలి అంటారు. అది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఆయుర్వేదం ఏమంటుంది, ఆయుర్వేదం ఉండగా పాలీసైంటిఫిక్ ఆయుర్వేద ప్రాముఖ్యత ఏంటి, వివరాలన్నీ అందించడానికి కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు మనతో ఉన్నారు. డాక్టర్ రవిశంకర్ గారు, అంటే మీరు చెప్పిన అంటే బిఫోర్ బ్రేక్ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి తీసుకుంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది అని చెప్తున్నారు, అంటే ఈ కొత్త పరిశోధనలతోటి మీరు పరిష్కారం చూపించగలరంటారా? పరిష్కారం చూపించగలను ప్రగాఢ నమ్మకం ఉంది డెఫినెట్ గా. మేము చాలా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ మా హాస్పిటల్కి వచ్చినప్పుడు అంటే మా దగ్గర ముందు కూడా చెప్పాను, ఫార్మ్డి డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ కలిసి పనిచేస్తూ ఉంటాము. దానివల్ల ఏమైందంటే మా దృష్టికోణాలు ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ప్లస్ మా పరిశోధనని మేము ఇక్కడ ఒక క్లినికల్ మెథడాలజీ కింద ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఎస్ఎల్ఈ అంటే సిస్టమ్ గ్లూకోజ్ ఎరిథ్రోమాటోసిస్ అట్లాంటి పేషెంట్స్ కి కూడా, అలానే డెర్మాటోమయోసైటిస్ ఇందాక చెప్పుకున్నట్టు, ప్లస్ అలానే మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇట్లాంటి డిసీజ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి డిసీజెస్ కి అంటే చాలా మంచి ఎఫికసీ ఉంది డెఫినెట్ గా. ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇంప్రూవ్డ్ సిమ్టమ్ ఫ్రీ సర్వైవల్ కూడా చూపించగలిగాము. అయితే నంబర్స్ ఇంకా గ్యాదర్ చేయాలి. మేము ఒక ప్రాపర్ క్లినికల్ ట్రయల్ ప్రాసెస్ లోకి వెళ్ళి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ పేషెంట్స్ మనం ట్రీట్ చేసి ఒక క్లినికల్ ట్రయల్ క్లినికల్ మానిటరింగ్ ఏజెంట్స్ని హైర్ చేసుకుని చూపిస్తేనే అది కరెక్ట్ గా శాస్త్రీయంగా సైంటిఫిక్ గా నిరూపణ జరిగినట్టు. కాకపోతే మా దగ్గర డెఫినెట్ గా కేసు రిపోర్ట్స్ ఉన్నాయి పీపుల్ హూ హావ్ బికమ్ బెటర్. అంటే ఎలాంటి పేషెంట్స్ అంటే వీళ్ళు స్టిరాయిడ్స్ వాడి కూడా ప్రాబ్లమ్ తగ్గకుండా ఉండడం వలన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావడం, మేము కూడా వాళ్ళ యొక్క జీపీతో జనరల్ ప్రాక్టీషన్తో కలిసి పనిచేయడం, ఇగో ఇలా చేస్తున్నాం అండి మీ ఆధ్వర్యంలో మీతో పాటు మేము కలిసి పనిచేస్తామని వాళ్ళ పర్మిషన్ అంటే ఒక అందరు ప్రొఫెషనల్స్ కదండి, వీ కెనాట్ నో, వాళ్ళు కూడా సైంటిఫిక్ పీపుల్, సో వాళ్ళకి సైన్స్ చెప్తే అర్థం అవుతుంది అలోపతి డాక్టర్స్ కి. సో అలా చెప్పుకుంటూ మేము ఇలా కలిసి పనిచేయడం వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. కాబట్టి ఆయుర్వేదం కోణంలో డెఫినెట్ గా అది పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద కోణంలో చూడాలి డిసీజన్. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అండి. మీరు పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అంటుంటారు, వ్యక్తిని బట్టి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆహారం కానీ ట్రీట్మెంట్ కానీ అంటుంటారు ఈ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద. మీరు ఫస్ట్లో చెప్పారు సమదోష ఆయుర్వేదంలో ఇప్పుడు సమదోష వాతపిత్త కఫ లక్షణాలు బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా వరకు సమస్యలు దూరంగా ఉంటాయి అని. అంటే ఇప్పుడు ఆయుర్వేదం పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం మరి రెండు ఒకటే కాన్సెప్ట్ కదా, మరి పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఆయుర్వేదంలో దానికి ఒక వర్డ్ ఏదైనా ఉందా తెలియదు మనకి. ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇది ఎలా ఆటోఇమ్యూన్ డిసీజ్ కి వాట్ ఈస్ ద, చాలా మంది ఆమవాతారి అని చెప్పారు, ఇప్పుడు ఆమవాతం అంటారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, దీనికి కరెక్ట్ వర్డ్ ఏంటి నంబర్ వన్. అలానే క్లోమము క్లేదము అని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంతెందుకండి వాతం అంటే ఏంటి అలోపతి లాంగ్వేజ్ లో? సో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం ఏం చేసింది అని అంటే వాతం అంటే ఏంటి అలోపతి దృష్టికోణంతో వాతాన్ని చూడడం మేము మొదలుపెట్టాం. ఎలా వాత ప్రభావం బాడీ మీద అసలు ఉందా లేదా ఫస్ట్, ఎందుకంటే ఆయుర్వేద పరంగా వాత పిత్త కఫాలను మీరు దర్శించలేరు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అద్రవ్యాలు, అద్రవ్యం అంటే వాటికి దేర్ నాన్ మెటీరియల్ పార్టికల్స్, ఐ మీన్ దేర్ నాన్ మెటీరియల్ ఎంటిటీస్ అనమాట. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే విన్నారో సుప్రాకాండం క్వాంటమ్ కి పైన ఉంది అని ముందే చెప్పేస్తున్నారు. ఇది సాంఖ్య దర్శనంలో, ఈశ్వర కృష్ణ సాంఖ్య దర్శనంలో 6th chapter 1st శ్లోకంలో చెప్తున్నారు ఆయన. అయితే ఈ వాత పిత్త కఫాల యొక్క ప్రభావము మేము మనం చూస్తే కానీ ఉన్నాయని మేము నమ్మలేము అంటే అలోపతి లాంగ్వేజ్ లో. కాబట్టి మేము ఏం చేసామంటే వాతాన్ని పిత్తాన్ని కఫాన్ని యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి కఫ, ఐ మీన్ అంటే జంతువు పరిశోధనలో
వాతాన్ని పెంచే రకంగా వాటికి ఫుడ్ సప్లై చేసి, పిత్తాన్ని పెంచే రకంగా ఇంకో గ్రూప్ కి సప్లై చేసి, అట్లా కఫ మోడల్స్, వాత మోడల్స్, పిత్త మోడల్స్ క్రియేట్ చేసి, వాటి వల్ల బాడీలో ఎలోపతి ప్రకారంగా ఇప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీ ఉంది, ఎలక్ట్రోఫిజియాలజీ అయినా మార్పులు ఉన్నాయి, అలానే ఇమ్యూనాలజీ ఉంది, లైక్ సైటోకైన్స్ ఉన్నాయి, ఇంటర్లూకిన్, ఇప్పుడు ఇంటర్లూకిన్ సిక్స్ అని చెప్పి చాలా మందికి తెలుసు ఎందుకు కోవిడ్ వలన. ఇంటర్లూకిన్ సిక్స్ అనేది ఏం మార్కర్? ఇప్పుడు ఎవరినైనా మీరు ఎలోపతి ఆయుర్వేద డాక్టర్ని మీరు అడిగింది, సార్ ఇంటర్లూకిన్ వన్ ఉంది కదా, ఇంటర్లూకిన్ టూ ఉంది కదా, ఆయుర్వేద పరంగా మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే ఏమో తెలియదు అంటారు. అది ఆ యొక్క సంభాషణ మొదలవ్వాలి ఆయుర్వేద పరంగా ఎలోపతి పరంగా. ఇంటర్లూకిన్ సిక్స్ అనేది తగ్గితే, ఇంటర్లూకిన్ సిక్స్ తగ్గితే కఫ ప్రభావం ఎక్కువ ఉందని అర్థం, ఇంటర్లూకిన్ సిక్స్ పెరిగితే కఫం తగ్గిందని అర్థం. అంటే ఇవి ఎలా నాకు తెలిసినాయి, మాకు తెలిసినాయి అంటే మై యానిమల్ మోడల్స్ లో వాత పిత్త కఫాల పరిశోధన చేసి వాటి ప్రభావాన్ని ఎలోపతి లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశాం. కాబట్టి దీన్ని పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం అంటే ఇది ఒకటే కాదు, దీనిలో టెక్నాలజీని వాడాం, అడ్వాన్స్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూస్ చేసి ఒక డివైస్ కూడా తీసుకొచ్చాను అన్నమాట. ఇప్పుడు ఆయుర్వేదంలో సూత్రస్థానం అని కొన్ని ప్రిన్సిపల్స్ మెన్షన్ చేశారు, ఆ ప్రిన్సిపల్స్ ఈ రోజుని అన్వయం చేసుకుని ఈ రోజున్న పీపుల్, అంటే ఈరోజు పీపుల్ డెఫినెట్ గా డిఫరెంట్, పాత కాలంలో ఉన్నట్టుగా ఈరోజు లేరు. కాబట్టి వీళ్ళల్లో దోష ప్రభావం ఒకటేగా ఉందా, అదే రకంగా ఉందా, మిశ్రమంగా ఉందా? ఇప్పుడు వాగ్భటుల వారు వాత ప్రధానం, పిత్త ప్రధానం, కఫ ప్రధానం అని చెప్పి 7 రకాల బాడీ కాన్స్టిట్యూషన్స్ చెప్పారు. అందులో వాత పిత్త కఫాలు మూడు కలిసి ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పి కూడా చెప్పారు. అంటే స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు. అయితే ఈరోజు స్టాటిస్టిక్స్ పరంగా వాత పిత్త కఫాలు ఏ ఏ పాపులేషన్ లో ఏ రకంగా ఉన్నాయో మనం పాపులేషన్ అనాలిసిస్ చేశామా అంటే చేయలేదు. అదే పాలిసైంటిఫిక్ ఆయుర్వేద చేసింది. కాబట్టి పాలిసైంటిఫిక్ ఆయుర్వేదంలో ఎలోపతి, ఆయుర్వేద, సంస్కృతము, ట్రాన్స్లేషన్ రీసెర్చ్, ఫండమెంటల్ రీసెర్చ్, పైథాన్, అప్లైడ్ మ్యాథ్, మ్యాథమెటికల్ అల్గోరిథమ్స్, తర్వాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, అట్లానే ఫైటోకెమిస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, బయో ఇన్ఫర్మేటిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పి 12 డిసిప్లిన్స్ కలిస్తే పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం అయింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఆయుర్వేదమే, కానీ ఆయుర్వేదాన్ని ఈ రోజున్న ఆధునిక భాషలో ఎలా చెప్పాలి, ఎట్లా, ఏ రకంగా ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి? ట్రాన్స్లేషన్ అంటే లిటరరీ ట్రాన్స్లేషన్ మాత్రమే కాదండి, ఇది ప్రాపర్ గా యానిమల్ మోడల్స్ లో వాత పిత్త కఫాల్ని కానీ, క్లోమాన్ని కానీ, క్లేదాన్ని కానీ మోడల్ చేసి వాటి వల్ల బాడీలో ఇంటర్లూకిన్ లెవెల్లో, ఎలక్ట్రోఫిజియాలజీ లెవెల్లో, బయోకెమికల్ లెవెల్లో అమైన్స్ తోనూ ఏం జరుగుతుంది, అమైన్ ఆసిడ్స్ ఏం జరుగుతుంది, అమైన్ ఆసిడ్స్ ఎట్లా గ్రూప్ చేస్తున్నావు అని చెప్పి చెప్పే సైన్సే పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం. చాలా మంచి అండి. అంటే మిత్స్ ఆఫ్, అంటే మనకున్న సైన్స్ ని, మ్యాథ్ ని, ఏఐని కూడా, టెక్నాలజీని వాడి, అంటే మీరు ఒక పరికరం కనుక్కున్నారు, అది త్వరలో లాంచ్ చేయబోతున్నారు. అంటే ఆ డివైస్ గురించి, అంటే ఆ డివైస్ పర్పస్ ఏంటి, దాని ద్వారా ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఉపయోగించగలుగుతున్నారో చెప్తారా? వన్ మినిట్ లో చెప్తాను, మీరు టైం అయిపోయినట్టు కాబట్టి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మిశ్రమ దోషాలు ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు, కాబట్టి వాళ్ళు స్టాటిస్టికల్ అవుట్లేయర్ గా ఆ రోజులలో తీసేశారు. కాబట్టి వాత ప్రధానం ఉంటే ఏం చేయాలి, పిత్త ప్రధానం ఉంటే ఏం చేయాలి, కఫ ప్రధానం ఉంటే ఏం చేయాలి అని చెప్పి అల్గోరిథమ్స్ ఉన్నాయి, చికిత్సా స్థానం కానీ, నిదాన స్థానంలో కానీ, ఏది ట్రీట్మెంట్ అల్గోరిథమ్స్ కానీ, డయాగ్నోస్టిక్ అల్గోరిథమ్స్ కానీ. కానీ ఈరోజు మిశ్రమ దోషాలు ఉన్న వాళ్ళే మెజారిటీ ఉన్నారు, 75 మా పేషెంట్ పాపులేషన్ లోనే లాస్ట్ 20 ఇయర్స్ లో 25,000 పేషెంట్స్ చూసాం. అందులో 75% పేషెంట్స్ లో మిశ్రమ వాత పిత్త కఫాలు మూడు ప్రధానంగా ఉంటున్నాయి, పాయింట్ నెంబర్ వన్. అదే కాకుండా ఇండివిజువల్ ఆర్గన్స్ లో కూడా డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ వాత పిత్త కఫాలు ఉంటున్నాయి ఈరోజు. అంటే అంత మనిషి కాంప్లికేటెడ్ అయ్యాడు ఇది దోష పరంగా తీసుకుంటే కనుక. కాబట్టి ఇండివిజువల్ ఆర్గన్స్ లో వాత పిత్త కఫాలు ఏ ప్రపోర్షన్స్ ఉన్నాయో తెలుసుకోకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము 100%. ఒక డైట్ తీసుకుని ఇది అందరికీ మంచి జరుగుతుంది, లేకపోతే ఒక ఎక్సర్సైజ్ తీసుకుని ఇది అందరికీ మంచి జరుగుతుంది అంటే అది తప్పు, అలా జరగదు. అలా జరిగి ఉంటే కనుక వెనకనే ఉంది హారిసన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, 10,000 పేజీల బుక్ అండి ఇది, అలానే చరక సమేత 500,000 శ్లోకాలు, ఇలా అన్నన్ని శ్లోకాలు రాసే పరిస్థితి అవసరమే ఉండేది కాదు. అయితే నా ప్రస్తావన ఏంటంటే ఈ యొక్క వాత పిత్త కఫాలను కరెక్ట్ గా ఇండివిజువల్ ఆర్గన్స్ లో మనం క్వాంటిఫై చేసే పరికరం కావాలి అనే ఉద్దేశంతో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నేర్చుకుని, పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని, డేటా సైన్స్ ని ఏదో ఒక మంచి లెవెల్లో మాస్టర్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుని కే మీన్స్, కేఎన్ఎన్, సపోర్ట్ వెక్టర్ మషీన్స్ అని చెప్పి, అలానే సిఎన్ఎన్ అంటారు, కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ, కంప్యూటర్ విజన్ కానీ, ఇవన్నీ యూజ్ చేసే అల్గోరిథమ్స్ ని ఒక కొత్త పరికరం తీసుకొచ్చామండి. యాక్చువల్లీ 7th నాడు జరగాలి కాన్ఫరెన్స్, అది కొంచెం పోస్ట్పోన్ అయింది, జనవరిలో ఉంటుంది. తప్పక పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదాన్ని
టాప్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా, టాప్ డాక్టర్ అలోపతిక్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా, టాప్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా అందరి సమక్షంలో ప్రజెంట్ చేసి వాళ్ళ ప్రశ్నల్ని మేము ఆన్సర్ చేయాలని అనుకుంటున్నాం. ఒక 8 రకాల సైంటిఫిక్ సెషన్స్ కూడా జరుగుతాయి, తప్పక ఎవరు మిస్ కావద్దండి. జనవరిలో ఉంటుంది ఆ ప్రోగ్రామ్, తప్పక ఆ రోజు ఈ డివైస్ కూడా లాంచ్ చేస్తామండి. ఓకే, అంటే శరీర తత్వాన్ని బట్టి మీరు మెడిసిన్స్ ఇస్తారు, తర్వాత డైటరీ చేంజెస్ ఉంటాయి, తర్వాత యోగా కూడా వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి అలాంటివి కూడా డిసైడ్ చేస్తారు. అవునండి, కరెక్ట్. ఈ పరికరం చెప్తుంది అన్నమాట, అంటే ఆయుర్వేదానికి ఎంఆర్ఐ లెవెల్ ఆఫ్ డయాగ్నోసిస్ ఇది ఇస్తుంది. అంటే వన్స్ మీరు డిసైడ్ చేశాక అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా, తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్కి మళ్ళీ వాళ్ళ వాతావరణం లేకపోతే ఆహార మార్పులు ఉన్నప్పుడు మళ్ళీ చెకప్ చేయించి మళ్ళీ మారుస్తూ ఉండాల్సి వస్తుందా? ఒకసారి బ్యాలెన్స్ లోకి, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లోకి వస్తేనండి, బాడీకి బ్యాలెన్స్ అనేది నార్మల్ అండి, దట్ ఈస్ ఇట్స్ నార్మల్ స్టేట్. ఆ స్టేట్ కి తీసుకొచ్చేస్తే అది కంటిన్యూస్ గా దానికి ఒక లెర్నింగ్ అల్గోరిథం, ఎట్లయితే కంప్యూటర్స్ లెర్నింగ్ అల్గోరిథం అంటామో, బాడీకి కూడా ట్రైన్ చేస్తే ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ఇట్స్ దోషాస్ ఇన్ టూ ఈక్విలిబ్రియం. అది ట్రైన్ చేయాలి, మనం అలవాటు చేయాలి బాడీకి, చేస్తే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది నార్మల్ అయిపోయి మనం ఏం తిన్నా నార్మల్ గా బాడీ మెకానిజం రన్ అయ్యేలాగా మన బాడీ అలా కన్స్ట్రక్ట్ అయ్యింది. కాబట్టి ఒకసారి బ్యాలెన్స్ చేయాలి, దానికి ఒక అల్గోరిథమ్స్ ఉన్నాయి, కేదార కూలి న్యాయం అని చెప్పి, కాలి కపోత న్యాయం అని చెప్పి, దది క్షీర న్యాయం అని చెప్పి, చాలా న్యాయాలు అంటే ప్రిన్సిపల్స్ బై విచ్ ద బాడీ ఫంక్షన్స్ అని చెప్పి ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. బట్ అన్నింటినీ యూజ్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా ఈ దోష బ్యాలెన్స్ అరైవ్ అయితే ఆల్ ఇండివిజువల్ 42 ఆర్గన్స్ లో ఇప్పుడు ఆటోమేటిక్ గా బాడీ ఏం చేసినా, అంటే జగద్గురు ఆశంకరాచార్యులు ఒకసారి మెర్క్యూరీ తాగారట, కానీ ఆయనకి ఏం కాలేదు, దాహం తీరగానే మెర్క్యూరీ తాగారు. ఎవరన్నా తాగలరా, తాగితే ఉండగలరా. సో ఇలా మన దగ్గర చాలా తార్కాణాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దోష బ్యాలెన్స్ ఒకసారి అచీవ్ అయితే దాన్ని డిస్టర్బ్ చేయడం చాలా కష్టం. సో దోష బ్యాలెన్స్ అచీవ్ అవ్వాలి, దానికి ప్రొయాక్టివ్ గా ఒక పర్టికులర్ అల్గోరిథం బేస్డ్ ట్రీట్మెంట్ చేయాలి. చేస్తే బ్యాలెన్స్ నిలుస్తుంది, అది ఎంతకాలమైనా నిలవచ్చు, కానీ కొంతమందిలో మళ్ళీ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో విషియేట్ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ క్విక్ గా సెకండ్ టైం అయితే ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్స్ ఉంటాయండి, అది నేను మా ఎక్స్పీరియన్స్ లో చూసాం. కాకపోతే ఇంకా చాలా స్టడీస్ చేయాలి, ఇట్ ఇస్ నాట్ కన్క్లూజివ్ సర్టన్లీ, ఇంకా చాలా వర్క్ ఉంది, చాలా స్టడీస్ చేయాలి. వీఆర్ వర్కింగ్, వీఆర్ హైరింగ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ నౌ బై గాడ్స్ గ్రేస్. చాలా మంది అలోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కలిసి పనిచేద్దాం అనే ఒక దృక్పథంలో ఉన్నారు, అట్లీస్ట్ హైదరాబాద్ లో మేము అది అచీవ్ చేసాం. చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా, సార్ మీ మాటలు విని మేము కూడా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ మొదలు పెట్టామని చెప్పి చెప్పారు, చాలా గర్వంగా ఉంటుంది అలా వింటుంటే. సో దేర్ లాట్ టు డూ అండి యాక్చువల్లీ. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ గారు, ఆయుర్వేదం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఏమంటుంది, మయోసెటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, టైప్స్ ఏంటి, మరి ఇలాంటి వాటికి పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం ఎంతవరకు ప్రయత్నించవచ్చు, పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం అని మీరు ఇంట్రడ్యూస్ చేసిన దీనిలో కొత్తదనాలు ఏంటి, ఆ డివైజ్ కొత్త టెక్నాలజీని కానీ లేతే సైన్స్ని, మ్యాథ్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మీరు కనుక్కున్న డివైజ్ గురించి ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది వాల్ట్ హెల్త్ ఫైల్కి వాచింగ్ టీవీ 5.